మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందా, ఏ లోన్ రావటం లేదా, అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్నారు లావణ్య రాజతరం కేసులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి శేఖర్ భాష గారు. నమస్కారం. నమస్తే అండి. ఒకే పోరాట న్యాయ పోరాటం, మీదే పోరాటం? నా పోరాటం వేరే అండి. నా పోరాటం బిఎన్ఏ సెక్షన్ 69 అండ్ 68 గురించి. ఓకే, అందరూ ఇవాళ సరికొత్త ఆధారంతో వచ్చానని ఇందాక మీరే చెప్పేశారు ఆడియన్స్ కోసం. ఆధారం కోసం స్టిల్ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్. ఇంకొకటి, నిన్న అంటే కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు చిట్టిబాబు గారు కావచ్చు, కృష్ణ కుమార్ గారు కావచ్చు, సరే పెద్దవాళ్ళు అని ఒక మాట అన్న నేనేం పెద్ద పట్టించుకున్నాను. అదేదో విచక్షణారహితంగా ఆయన శంకర్ మాట్లాడినట్టయితే వాళ్ళు మాట్లాడలేదు, కానీ వీళ్ళు ఏదో మాట్లాడారు కాబట్టి వాళ్ళకి సమాధానం ఒకటైతే చెప్పాలనుకున్నా. ఇతనికి ఎవరిస్తున్నారండి ఆధారాలు? ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఆధారాలు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి? అసలు ఎవడండి వీడు? ఈ రెండు ప్రశ్నలకు బేసిక్గా నా డౌట్ కూడా చెప్పండి. అది ఏంటంటే, అసలు ఫస్ట్ ఎవడండి వీడు అన్నప్పుడు చిట్టిబాబు గారు ఎవరో, కృష్ణ కుమార్ గారు ఎవరో, నేను కూడా అంతే. వాళ్ళు ఎలాగైతే వాళ్ళకి ఆధారాలు రావటం మీకు వస్తున్నాయి కదా. ఫస్ట్ పాయింట్, మాట్లాడడానికి ఎవడు అంటే వాళ్ళు ఎలా మాట్లాడడానికి మీడియా పిలిచారో, మీరు కూడా నన్ను మీడియాలో అలా మాట్లాడడానికి పిలిచారు. ఇకపోతే నేను ఐఎమ్ బ్రింగింగ్ అభిప్రాయంతో పాటు ఆధారం కూడా నేను టేబుల్ మీదకి తీసుకొస్తున్నాను. ఐఎమ్ బ్రింగింగ్ ఎ వాల్యూ అడిషన్ టు ద టేబుల్. ఈ ఆధారం నేను ఎట్లా తీసుకొస్తున్నాను అనేది ఎలాంటి రాజ్ తరుణ్ నాకు ఆధారాలు పంపిస్తున్నాడా అనే దాని విషయంలో, నేను రాజ్ తరుణ్ని ఒక వారం రోజుల తర్వాత చాలా ఇండైరెక్ట్గా కాంటాక్ట్ చేసి అప్పుడు ఆయన బయటపడాలనుకోలే. ఎందుకంటే ఆయన ఫోన్ని నాకు అంటే ఇప్పటి వరకు లేని క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. మొదట రాజ్ తరుణ్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత యుద్ధం స్టార్ట్ చేశారా? లేదు, మీరు నేను చెప్తే ఒక రకం, మీరు పక్క నుండి చూసారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ కోసం నేను ఎంత కష్టపడ్డానో మీరే చెప్పాలి. నేను ఎందుకంటే మీరు పక్కన ఉన్నారు, ఇదే ఆఫీస్ లో నేను కూర్చొని ఆ ఎఫ్ఐఆర్ కోసం ఎంత మందిని సంప్రదించాను, ఎంత నెట్వర్క్ చేశాను అనేది మీకు తెలుసు. సో కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ కి అసలు చాలా కీలకమైనది ఎఫ్ఐఆర్, దీంట్లో గుంటూరు సంబంధించిన ఎఫ్ఐఆర్. సో అది నేను మొత్తానికి నా కాంటాక్ట్స్ తో నేను సంపాదించాను, అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ తీసుకొచ్చాను. అది బయట పెట్టకూడదు అనే అర్హత ఎవరికి? ఎవరికి లేదు, అది వాళ్ళ విషయం కాదు, పబ్లిక్ డాక్యుమెంట్ అది. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అది పలానా చోట ఉందని తెలిస్తే మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు. అది మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. ఎందుకంటే రాష్ట్రం చెప్పినప్పుడు అది నిజాలు నిర్ధారించకుండా ఒకళ్ళు నింద చేయడానికి మీరెవరు? సో తెచ్చుకోండి, చూడండి, నేను ఆ పని చేశాను. దానికి కూడా కేసును మరుపు తిప్పింది ఆ ఎఫ్ఐఆర్ అనే విషయం మీకు ఐడియా ఉంది కదా. అది అది అంటే కోర్టులో అది పనికి వచ్చింది. బట్ ఇంకా ఇట్లా ఇట్లా వచ్చి వాదిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు వాళ్ళు, సరే వాళ్ళు ఎవరు అన్నదానికి నేను సమాధానం చెప్పాను. ఆధారాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే, ఇది ఈ రకంగా ఎఫ్ఐఆర్లు కానీ ఇవన్నీ కూడా ఈ రకంగా సంపాదిస్తున్నాను తప్ప. ఇక ఫోన్ కాల్స్ అండ్ అలాగే రికార్డింగ్స్, అంటే రాజ్ తరుణ్ ఈవిడ బూతులు తిట్టిన ఆధారం ఏదైతే ఉందో, పచ్చి బూతులు తిట్టిన ఆధారం, అది కూడా నేను కాదు. ఫస్ట్ రెండో రోజు మూడో రోజు అది యూట్యూబ్ లో వైరల్ అయింది. కాకపోతే బీప్స్ ఉన్నది, అది అందరికీ తెలుసు. అది నేను కాదు తీసుకొచ్చింది, మీకు తెలుసు, బయట ఆటోమేటిక్గా వచ్చేసింది. కాకపోతే నేను ఆ బీప్ వెనకాల ఏముంది అని చెప్పి కనుక్కోవడానికి ట్రై చేశాను. అలాగే రాజ్ తరుణ్ ఇట్లా ఇగో ఇదండి ఎఫ్ఐఆర్ అని చెప్పి చూపించి వెళ్ళిపోయాడు. ఆ ఎఫ్ఐఆర్ వెనకాల ఏముంది అనే కుతూహలం నాకు ఎక్కువైపోయి నేను తీసుకొచ్చాను. అలాగే బీప్ వెనకాల ఏముందని చెప్పి తెలుసుకోవడానికి నేను చాలా ట్రై చేశాను. సో వన్ ఆఫ్ ద రాజ్ తరుణ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఎవరో ఉన్నారు మరి మొత్తానికి గ్రూప్స్ లో పట్టుకుంటే, వాళ్ళు నాకు బీప్లస్ ఆడియో పంపించారు. అప్పుడు నేను ఓహో దీని వెనకాల కథ ఇది అని చెప్పి, అప్పటికి ఆల్రెడీ మీడియాలో అది వచ్చేసింది, నేను వచ్చి చూపించడం కాదు. బట్ కాదు, బీప్ లేని ఆడియో మీకు ఎవరు ఇచ్చారు? అదే అంటున్నాను, చెప్పా కదా రాజ్ తరుణ్ వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ రాజ్, ఫ్రెండ్స్ ఫ్యాన్స్ వాళ్ళు నాకు అది అందజేశారు. రాజ్ తరుణ్ మీకు ఎప్పటి నుంచి పరిచయం? మీకు మామూలుగా మీడియాలో ఎట్లా పరిచయం అంతే తప్ప. సో ఇలా వచ్చిన ఆధారం, ఇకపోతే ఆ ఒక్క ఆధారం మాత్రమే నాకు రాజ్ తరుణ్ సైడ్ నుంచి వచ్చింది. రాజ్ తరుణ్ కూడా కదా, రాజ్ తరుణ్ సైడ్ నుంచి వచ్చింది. కానీ మిగతా ఆధారాలు చింటూ కాల్ కావచ్చు, మస్తాన్ సాయి కాల్ కావచ్చు, నాగుండె నీగుండె కావచ్చు, తర్వాత ప్రీతి ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా అసలు రాజ్ తరుణ్ సంబంధం లేదు. రాజ్ తరుణ్ ఇవన్నీ వింటుంటే షాక్ అయిపోతున్నాడు, ఏంటి ఎంత జరుగుతుందో నాకు తెలియకుండా నా వెనకాల అని చెప్పి. సో మీరు కొంచెం తెలివిగా గమనిస్తే చింటూ ఆడియో కాల్, దాంట్లో చింటూ వాయిస్ ఎక్కువగా ఉంటుంది, ఈవిడ వాయిస్ తక్కువగా ఉంటుంది. అంటే అది రికార్డ్ చేసింది ఎవరు? చింటూ. అది అందరికీ అర్థమవుతుంది. సో ఎందుకు రికార్డ్ చేశాడు అంటే, రేపు ఫ్యూచర్ లో ఈయన మీద కేసు పెడితే ఈయన సేఫ్ గార్డ్ గా ఉండడానికి నేను అనుమతి తీసుకొని ఈవిడతో కాదు. ఇప్పుడు మీరు ఆర్జేగా ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, మీడియా ఫీల్డ్ లో ఉన్నారు, అసలు ఇన్ని రికార్డులు చేసుకోవటం, ప్రతిదాన్ని ఎవరికి ఎవరికి నమ్మకం లేదు. ఇప్పుడు మీరు నేను చాలా మాట్లాడుకుంటామండి, ఎప్పుడన్నా ఫోన్లు పెట్టుకుని రికార్డ్ చేసుకుంటాం సహజంగా. ఏంటి ఈ రికార్డింగ్ల పరమ ఏంటి అసలు? ఈ బ్యాచ్ అంతా అదేనండి, ఈవిడ తెలియకుండా ఆయన రికార్డ్ చేస్తాడు, ఆయనకి తెలియకుండా ఈవిడ రికార్డ్ చేస్తుంది, మస్తానికి తెలియకుండా చింటూ, చింటూకి తెలియకుండా
అలా ఉన్నాయి ఇలా రికార్డ్ అందరికి ఎవరు తెలియకుండా వాళ్ళు రికార్డింగ్ చేసుకుని నమ్మకాలు బాండింగ్స్ అనేవి ఏం లేవు ఇక్కడ లేవు కాబట్టి అంటే అంత నీవు నేర్పిన విద్య నిరదక్ష అన్నట్టు ఆవిడ ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళందరూ ఇంకా సేఫ్ గార్డ్ గా ఉండడం కోసం ఎందుకైనా మంచిది. ఇప్పుడు రాజధాని కూడా అది ఎందుకు రికార్డ్ చేసాడు ఆ రోజు ఆవిడ తిట్టిన బూతులు. ఆవిడ కాసేపట్లో పోలీసులకు ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు వీళ్ళు సమాధానం చెప్పుకోవడానికి ఏమైనా ఉండాలి కదా అని ముందుగానే రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు షీల్డ్ రెడీ చేసి పెట్టుకున్నారు. అంతేగాని ఆవిడ ఎప్పుడో ఇలా వస్తుందని తెలిసి ముందుగా రికార్డ్ చేసుకునే అంత సీన్ లేదు అక్కడ. చాలా క్లియర్గా రికార్డింగ్ వింటే అర్థమైపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ చింటూ ఆడియో రికార్డ్ చింటూయే ఇవ్వాలి, ఇంకెవరు ఇస్తారు? మస్తాన్ సాయి ఆడియో రికార్డ్ మస్తాన్ సాయి ఇవ్వాలి, ఇంకెవరు ఇస్తారు? వేరే ఛాన్స్ లేదు. సో మీకు మస్తాన్ సాయి టచ్ లోకి వచ్చాడు, చింటూ టచ్ లోకి వచ్చాడు, డైరెక్ట్ గా కాదు రకరకాల సోర్సెస్. ఎందుకంటే నేను వాళ్ళ ఎఫ్ఐఆర్ అన్ని తీసుకొచ్చి నాకు వేరే రకంగా వచ్చిన కొన్ని మేము కూడా బాధితులం చెప్పడానికి వచ్చారా లేక? ఎస్, మేము ఇప్పుడు చింటూ ఏం చెప్పాడంటే ఇండైరెక్ట్ గా వచ్చి, భయ్యా మీరు నా గురించి డ్రగ్ పెడలరు ఏదో చెప్పేస్తున్నారు, నేను అది అసలు ఏమి కాదు, ఒకవేళ నేనే అయ్యి ఉంటే నన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేయాలి కదా అమ్మాయి కేసులో. అమ్మాయి 45 రోజులు చెంచలగూడ జైల్లో పెట్టినప్పుడు A1 వచ్చి ఉన్నతి రెడ్డి, A3 వచ్చి ఇంకో అమ్మాయి ఎవరో ఉంది, మరి వాళ్ళిద్దరిని అప్స్కాండ్ అని రాశారు. సరే తర్వాత అయినా దొరికారా అంటే లేదు కదా, మేము మమ్మల్ని పట్టుకోలేదు ఎందుకంటే ఆధారాలు లేవు. అండ్ మా దగ్గర చింటూ పేరు ఎఫ్ఐఆర్లో ఉంది, ఉంది ఎఫ్ఐఆర్లో ఉంది, కానీ ఆధారం లేకపోవడం వల్ల వాళ్ళు మమ్మల్ని ఏమి చేయలేదు. నిజానికి ఈవిడే గోవా నుంచి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి నాకు ఇస్తుంది తప్ప నేను తీసుకొచ్చి ఈవిడికి ఇవ్వడం అనేది ఆవిడ చెప్పినంత మాత్రం నిజమైపోదు కదా. ఆవిడ ఏం చెప్పింది కన్ఫెషన్ లో అంటే చింటూ ఈ విషయంలో తనే మస్తాన్ సాయిని పరిచయం చేశాడు, తను చాలా కీలక అంటే మొదటే స్టార్ట్ పీరియడ్ తీసినట్టున్నారు కదా. అవునవును అవును, అప్పటి నుంచి రిలేషన్ అయితే ఉంది. కానీ ఈ డ్రగ్స్ అనేది ఈవిడ గోవా వెళ్ళినప్పుడు అక్కడ ఒక డీజే పరిచయం, ఆ డీజేలో ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మనకి మళ్ళీ ఇప్పుడైతే బుకాయిస్తుంది కానీ అప్పుడు చాలా క్లియర్గా ఇంటర్వ్యూలో ఒప్పేసుకుంది ఆవిడ, తర్వాత మానేశానండి అని చెప్పి. బట్ గోవా వెళ్ళినప్పుడు అలాగే ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కూడా ఈవిడే అక్కడి నుంచి తీసుకొస్తుంది, అక్కడ చింటూకి ఆవిడే ఇస్తుంది అన్నట్టుగా ఆ రోజు నాకు చింటూ చెప్పడం జరిగింది అనమాట. అది కూడా చాలా అదేదో సినిమా పక్కీలో మిమ్మల్ని కలవడానికి వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు ఆయన చింటూకి ఫోన్ చేపించి ఇచ్చి, సో ఆయన మంచితనాన్ని ఆయన ప్రూవ్ చేసుకోవడం కోసం చెప్పాడు. సరే చెప్పు చింటూ అని అంటే నేనేదో తప్పు చెప్పాను అనుకుంటే నువ్వు కరెక్ట్ చేయి, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అవి నాకు పెట్టు, అలాగే ఈఎంఐకి సంబంధించినవి ఖచ్చితంగా నువ్వు పెట్టు, నువ్వు జీవితంలో ఎన్నో చేస్తుంటావు మంచో చేయడో తెలియక. బట్ ఇట్లాంటి ఒక డ్రగ్ మహమ్మారిని కనుక మనం లోపల పంపించగలిగితే మన జీవితంలో చేసిన ఒక మంచి పని అవుతుంది. అమ్మాయికి ఏగ్నెస్ట్గా ఉన్న ఏ ఆధారాలను పెట్టు అని చెప్పి నేను చింటూకి ఆ రోజు చెప్పాను. చెప్పినప్పుడు మరి మళ్ళీ ఇండైరెక్ట్గాను ఎలాగో ఆ ఆడియో బయటకు వచ్చింది. అంటే లావణ్య వల్ల ఇబ్బంది పడ్డాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు శేఖర్ భాషాని కాంటాక్ట్ అవుతున్నారు, శేఖర్ భాషకు ఆధారాలు ఇస్తున్నారు, వాళ్ళు చేసుకున్నటువంటి రికార్డింగ్స్ అని మీకు ఇస్తున్నారు, మీరు మీడియాకి వచ్చి బయట పెడుతున్నారు. సో మీరు వాళ్ళు డైరెక్ట్ గా రాలేక మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక కార్తీక్కో లేకపోతే ఇంకొకరికి ఇస్తే మేబీ వీళ్ళు అంటే ఊరికే అంటున్నారు, జస్ట్ వేరే మీడియా ఛానల్కి ఎవరికైనా ఇస్తే వాళ్ళు డబుల్ గేమ్ ఆడే అవకాశం ఉంది, ఇదిగోండి లావణ్య అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి ఆవిడ దానికి ఏదో సెల్ఫ్ డిఫెన్స్ చేసేసుకొని మళ్ళీ ఏదో చేసే అవకాశం డబుల్ గేమ్ ఉండవు నేను చెప్తున్నా. బేసికల్లీ అంటే ఒకళ్ళని నమ్మారు జనాలు, నమ్మి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆ ప్రీతి ఉదయ్ కూడా అవచ్చు. ప్రీతి ఉదయ్ ఎవరు, మస్తాన్ సాయి ఎవరు, చింటూ ఎవరు, వీళ్ళందరూ కూడా లావణ్య బ్యాచే కదా. వీళ్ళందరూ కూడా వదిలించుకొని పరిగెత్తి బయటకు వచ్చి బాబోమ్మను రక్షించండి ఈవిడ నుంచి అంటున్నారంటే ఈవిడ ఎంత పెద్ద డైనోసార్. అంటే మీరు అంటే రావణి రాజధాని విషయంలో దూరటం వల్ల అనేక మందిని బయటగా తీసుకొచ్చేసి అనేక మంది నేను మిమ్మల్ని నమ్మేలా చేయగలిగి వాళ్ళ పోరాటం ఈ పోరాటం ఆ పోరాటం ఇన్వాల్వ్ చేయగలిగారా? నేను ఏది చెయ్యాలి అని అనుకోవాలి, కాకపోతే ఎవరైతే నాకు ఎప్పుడైతే అదే ఫోన్లు చేస్తున్నారో వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నా, భయ్యా మీరు ఇన్నాళ్ళు ఏదైనా తప్పులు చేస్తుంటే చేసుండొచ్చు, ఒక్క రైట్ వల్ల మీ పాపాలు కడుక్కునే అవకాశం వచ్చింది అంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు మాది కాదండి ఈవిడే, ఈవిడే గోవా నుంచి పట్టుకొస్తుంది ఈవిడే. ఆ రోజు మనకి పన్నతను వచ్చి చెప్పాడు కదా ఈ ఇంజెక్షన్లు ఇవన్నీ కూడా తెప్పిస్తుంది అని చెప్పి, సో వాటికి కూడా ఈయన ఇదే చెప్పాడు, అసలు మాకు సంబంధం లేని మేము ఈవిడే తెప్పించుకుంటుంది. అది మనకు ఉదయ్ కూడా చెప్పాడు నిన్న, ఇప్పుడు ఎక్కడికి పోయినా ఆ శ్రీలంక వెళ్ళినా కూడా అక్కడ పోయి డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి. సో ఇవన్నీ అగైన్ నేను చెప్పట్లా, వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలే, చింటూ చెప్పిన మాట, మస్తాన్ సాయి మన దగ్గర చాలా క్లియర్గా చెప్పాడు, తర్వాత ఉదయ్ వీళ్ళందరూ ఎవరు, ఆవిడ శిబిరం నుంచి వచ్చిన వాళ్ళే ఆవిడ గురించి చెప్తున్నప్పుడు నేను ఎవరిని టూమ్ కానీ వాళ్ళు వచ్చి జస్ట్ దే ఆర్ స్టాండింగ్ బిహైండ్ మీ అండ్ నేను దానికి యు గివెన్ క్లారిటీ ప్రూఫ్ అంతే. అరే యు స్టిల్ వెయిటింగ్ ఆడియన్స్ సార్ ఓకే. సో ఇప్పుడు ఇప్పటిదాకా మనకు తెలిసిన క్యారెక్టర్స్ ఏంటి, ప్రీతి ఉదయ్ మస్తాన్ సాయి చింటూ వీళ్ళందరూ కూడా ఆవిడ గురించి చెప్పిన మాటలు, దాన్ని కూడా షరీఫ్ ఎవరైతే ఉన్నాడో, ఎవరు షరీఫ్ ఇప్పుడు మన ఈ కేసులో కూడా ఉన్నాడు విజయవాడలో రీసెంట్ గా డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు, A1 A2 మొత్తానికి
దాంట్లో ఇప్పుడు మస్తాన్ సైన్ కూడా అదే దీంట్లో కొంతమంది పెడ్లర్స్ గా చేశారు, బట్ మస్తాన్ సైన్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కేటగిరీలో, అంటే ఇక్కడ దొరుకుతాయి పోరా, ఢిల్లీలో దొరికితే పోయి తెచ్చుకోరా అని చెప్పిన దానికి ఆయన పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. బట్ మస్తాన్ సైన్ గా సమాచారం ఎవరు ఇచ్చారు? అగైన్ లావణి. ఎందుకంటే లావణ్య కేసులో లేదు, అదే అంటున్నా, కొన్నాళ్ళు కొత్త లావణి ఢిల్లీ నుంచి కదా పట్టుకొచ్చింది, ఆ అడ్రస్ ఈయనకి చెప్పింది, ఈయనేమో వాళ్ళకి చెప్పాడు, సో వాళ్ళని పట్టుకెళ్లారు, ఈయన పట్టుకెళ్ళారు. మీరు మస్తాన్ సాయికి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది ఈ మాట చెప్పని. మస్తాన్ సాయి ఇప్పుడు వినే పరిస్థితి కూడా లేదు కదా, మస్తాన్ సాయికి వెళ్ళాలంటే ములాఖత్లో వెళ్ళాలి మనం. సో నేను అనేది అదే, సో మస్తాన్ సాయికి చెప్పింది అటన్ నా ఉద్దేశం, నా ఉద్దేశం వినండి, అదే చెప్పడానికి అవకాశం ఎలా ఉంటుందో శేఖర్ భాషే చూపిస్తున్నాడని చూపిస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఆ షరీఫ్ అనే అతనికి కూడా ఈవిడికి ఉన్న సంబంధం ఏంటి నేను మీకు ఇప్పుడు ససాక్ష్యంగా నిరూపించబోతున్నాను. సో దీని నేపథ్యం చెప్తాను. ఇక ఈ షరీఫ్ మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టింది, అలాగే షరీఫ్ మీద కూడా రేప్ కేసు పెట్టిందని ఆయన చెప్తున్న మాటల్లో తెలుస్తుంది. షరీఫ్ మీద, మస్తాన్ సాయి మీద, ఇంకా కొంతమంది మీద, ఇంకో ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఏదో కేసులు పెట్టిందట. నర్సింగ్ పేస్ సేమ్ అగైన్, సో ఆ టైంలో ఇది ఏ టైం అంటే కరెక్ట్గా 2023 మేబీ ఏప్రిల్ ఈవిడ కేసు పెట్టింది కదా మస్తాన్ సాయి మీద, రేప్ అండ్ అటెంప్ట్ మర్డర్ పెట్టిన టైంలో మస్తాన్ సాయి తప్పించుకొని తిరుగుతున్నాడు, ఏదో బెయిల్ గీలు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి కనబడదాం అని చెప్పి. ఆ టైంలో వీళ్ళిద్దరూ మస్తాన్ సాయి ఫ్రెండ్స్ ఎవరు, షరీఫ్ ఇది విజయవాడ గుంటూరు సుభాని హోటల్లో వీళ్ళందరూ మంచి దోస్తులు. సో ఆ సుభాని హోటల్ అబ్బాయి కూడా ఉన్నాడు ఏటుగా. అయితే ఈ షరీఫ్ అనే అతను మస్తాన్ సాయికి ఏదో రకంగా సహాయం చేద్దామనో, లేకపోతే అసలు ఏంటి కథ తెలుసుకుందామనో డైరెక్ట్గా ఇస్నాపూర్లో ఉన్న వీళ్ళ ఇంటికి వెళ్ళాడు. లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని కలవడం జరిగింది. వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతున్న సంభాషణ ఇది. మళ్ళొకసారి క్లారిటీ సార్, ఒక నిమిషం ఆపండి. ఇప్పుడు మొన్న విజయవాడలో అరెస్ట్ అయినటువంటి, అంటే మస్తాన్ సాయి అరెస్ట్ అయిన కేసులో నిందితుడిగా ఉన్నటువంటి షరీఫ్, ఎప్పుడైతే మస్తాన్ సాయి మీద గతంలో పాత 2023 కేసు పెట్టినప్పుడు ఆ షరీఫ్ వాళ్ళ అమ్మ నాన్న, ఏది రావణ్య వాళ్ళ అమ్మ నాన్ని ఇస్తాన్పూర్ లో కలిసినప్పుడు, ఇస్నాపూర్ అదే పటాన్ చెరువు దగ్గర వాళ్ళ సొంత ఇంట్లో వెళ్ళి కలిసి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడిన మాటలు అప్పుడు మనకు తెలుస్తున్నది ఏంటి అంటే, అది గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద, సాయి అనే అబ్బాయి మీద, అలా టెస్ట్లు ఏమి ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్. సో గుంటూరులో రేప్ కేసు పెట్టినప్పుడు రేప్ అయిందనే నిర్ధారణ కోసం మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి కదా, రేప్ కేసు పెట్టి టెస్ట్ లేకుండా పారిపోయేసింది. పోలీసులు అట్టుకున్నారు అంతే, లేడీస్ కదా. సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్ళి ఎవరిది, సాయి అనే అబ్బాయి వాళ్ళు. ఓకే, లావణ్యతో ఎలా పరిచయం? గోవాలో. సో షరీఫ్ అప్పుడే ఫస్ట్ కలవడం వీళ్ళ అమ్మ నన్ను కలిసినప్పుడు, అంటే మీ అమ్మాయి మాకు తెలుసు అని చెప్పడం కోసం ఆ అమ్మాయి వాయిస్ రికార్డ్ ఒకటి ప్లే చేస్తున్నారు. ఇవాళ పొద్దున్న నాకు మీ అమ్మాయి ఒక వాయిస్ మెసేజ్ పెట్టిందండి, ఆ వాయిస్ మెసేజ్ ఇది అని చెప్పి. అతను ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడు, ఎంతమంది అమ్మాయిలతో ఏం చేశాడు? సరే నాకు ఒకటి అర్థం కదా, అబ్బాయి తిరుగుతాడు. ఏ అబ్బాయి? సాయి అనే అబ్బాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మగోడు కాబట్టి, ఓకే తన పర్సనల్ లైఫ్ తంది, ఈ అమ్మాయి వెళ్ళి తన ట్యాబ్ లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను, నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఎంతగా ఇంతగా కాదమ్మా. సో ఇది ఈ బెదిరింపు ఆ రోజు నుంచే ఉంది. ఇవాళ ఆయన ఫోటోలో 850 బయటపడ్డాయి, అవన్నీ కూడా మీడియాకు వచ్చింది అనేది ఆ రోజు నుంచి బెదిరిస్తున్నది. ఇవాళ సాయి ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్పాడో వెంటనే అదే జరిగిపోయింది. సో ఆయన పర్సనల్ వీడియోలు ఈవిడ తీసుకొని అప్పటి నుంచి బెదిరిస్తూ ఇట్లా పెట్టుకుంది. ఇంకా ప్రతి ఒక్కరికి బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది, ఇప్పుడు ప్రీతి ఉదయ్ ఎలా బర్స్ట్ బయటకు వచ్చారో అలాగే మస్తాన్ సాయి కూడా బర్స్ట్ బయటకు వచ్చాడు. ఇంకేమైతే ఏం చేసుకో అని చెప్పి. ఇప్పుడు ఎవడు తప్పు చేసిండో మనకి తెలియదు, నీకు తెలియదు నాకు తెలియదు, బట్ ఇంతకాడికి ఎందుకు వచ్చింది అసలు మ్యాటర్? అదేగా మాకు అర్థం కొట్టి ఏం కావాలంటే పెళ్లి కావాలంట సాయితో. సాయితో పెళ్లి కావాలంట. మరి ఇది రాస్తుండే మా అన్న, మా తమ్ముడు. ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎలా అయితే రాస్తారు నా భర్త కావాలని కేసు పెట్టిందో సేమ్ నేను ఇదే చెప్తున్నా. సి టీమ్స్ లో జరిగింది, ఎవరు బయట సి టీమ్స్ లో ఒక ఆఫీసర్ వచ్చి మనకి ముందుకు ధైర్యంగా సాక్ష్యం చెప్తే ఇదంతా అయిపోదు. బట్ అయినా పర్లేదు, ఆవిడ సి టీమ్స్ లోకి వెళ్ళి కేసు పెట్టి ఎవరు మస్తాన్ సాయి నాకు కావాలని చెప్పి చేసిన రచ్చ, అదే టైంలో వీళ్ళ మీద కూడా కేసు పెట్టింది. ఎందుకంటే వీళ్ళు ఆయనకి సపోర్ట్ గా వచ్చారని చెప్పి వీళ్ళని వదిలించడానికి ఇతని మీద కూడా రేపు కేసు పెట్టింది.
ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంది, ఇలాగే నాకు ఇలా జరిగింది, ఇలా జరిగింది, అబ్బాయి ఎనిమిది లేక వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త, మస్తాన్ దగ్గర తెలుసు, కాళీ మస్తాన్ బాబా దగ్గర, అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు, అది తల తీసినట్టుంది వాళ్ళకి. ఎందుకు తెలీదు అంకుల్? నేను కాల్ చేస్తా, వింటారా? సో నీకు మా అమ్మాయి నిజంగా తెలుసా ప్రూఫ్ ఏంటి అని ఆయన అడుగుతున్నాడు వాళ్ళ అన్న. ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడుతాను అండి, అంటే షరీఫ్ కి లావణ్య, లావణ్యకి షరీఫ్ కాల్ చేస్తున్నాడు. హలో 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 అన్విక, ఏంటన్విక వాయిస్ క్లిప్ ఏంటి? పొద్దున ఒక ఇష్యూ అయిన ఉండే కదా షరీఫ్. ఏమైంది పొద్దున? ఏం కావాలండి మీకు? అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు కాస్త సాయినే వచ్చి అటెండ్ అవ్వమను షరీఫ్. ఎందుకు దాక్కుని తిరుగుతున్నాడు? దాక్కుని తిరుగుతూ ఎలా వచ్చింది షరీఫ్? అదే ఇప్పుడు సాయి దగ్గర ఏం కావాలి నీకు చెప్పు నార్మల్ గా. అతన్నే అడుగు ఏం చేస్తే న్యాయం వస్తుందో. రాస్తాడున్నాడు కదా, మరి రాస్తాను. రాస్తాను ఏంటి? మేము ఒక ఇంట్లో ఉంటున్నాము, అదే నిజం, అదే తెలుసు అందరికి. అర్థమైంది? ఇక్కడ రాజతరంతో కలిసి ఇంట్లో ఉంటుంది మాత్రమే నిజం. అంతకు మించి రిలేషన్ ఏంటన్నది? సాయి కావాలంటున్నావు కదా, మరి రాజతరంలో ఉంటున్నావు కదంటే రాజతరంతో ఉండడం ఏంటి? రాజతరంతో ఉండడం ఏమిటి? రాజతరంతో ఇంట్లో ఉంటున్నావు అంతే, ఇంకేం లేదు. ఇలా మాట్లాడితే షరీఫ్ నాకు నీ మీద కోపం వస్తాను కూడా అంటుంది అనమాట. అదే అప్పటికి కేసు పెట్టింది చింటూ అనే వ్యక్తి మోసం చేశారు, రేపు చేశారు, ఇలా చంపడానికి చూసి చింటూ మీద కూడా రేపు చేస్తారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు పోలీసు వాళ్ళు, ఈ అమ్మాయి ఇలాగే కేసులు పెడతా ఉంటుంది, షీటింగ్ లోకి వెళ్ళాము, నన్ను కోసారు, వీళ్ళు ముగ్గురు పారిపోతున్నారు కూడా తెలిసి, ఇలా సిగరెట్ లో కాల్చారని చెప్పి దెబ్బలు చూపి అమ్మంటే దెబ్బలు లేవు, తొందరపడి అని చెప్పి నాకు కాల్ చేశారు. ఎందుకంటే అమ్మా ఏదైనా జరిగితే ఆ సాయి అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు అమ్మా. బరువు వాళ్ళు ఇంకెలాంటి ఒక 30-40 సంవత్సరాల నుండి గుంటూరులో వాళ్ళు ఉంటున్నారు, పుట్టి పెరిగింది మొత్తం. అర్థం అర్థం చేసుకోండి, 40 సంవత్సరాల నుండి తెలుసమ్మా, తెలుసమ్మా, మొత్తం తెలుసు. అది ఆయన 40 సంవత్సరాల నుండి గుంటూరులో. ఎంత పేరు ఉండాలమ్మా? ఒక అబ్బాయి మీద రేప్ కేసు అంటే తెలుసుగమ్మా ఎంత భారం. సరే చేశాడంటే ఒప్పుకోవచ్చమ్మా, చేయనుకుండా నేను మీకు అబ్బాయి శిక్ష పడతాను. ఆఫీసులు వదిలేసి పారిపోయిందమ్మా రోడ్ల మీద, ఆఫీస్ వదిలేసి పారిపోయి ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు అంటే కొన్నాడు. తను రూమ్ తీసుకొని తన ఏందా అంటే చూద్దాం చెప్తున్నాడు మీకు. సాయి రావాలి, డైలీ ఉండాలి తనతో, ఉండకపోతే సాయి ఎదురుకుంటే ఏం చేయదు. సాయి పక్కకి వెళ్ళాను కదా, వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మీ అమ్మాయి వీడియోస్, మీ అబ్బాయి వీడియోస్ మీ దర్గా మూర్తి చేస్తాను, రోడ్డు మీద అడుక్కుతింటారు, ఇది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. 850 వీడియోలు పెట్టుకుని ఇదే బ్లాక్ మెయిల్ అన్న గడ్డం పగిలింది. బరువు ఆ మనిషి కొంచెం భారీ పర్సన్ అది చేయద్దు కదా. చూపిస్తాను, అది వీడియో చూపిస్తాను. అబ్బాయి చనిపోయే ముందు తీసుకున్న వీడియో అసలు మాకు మైండ్ పనిచేయలేదు. నిద్రపోతుంటే సైలెంట్ గా ఫోన్ తీసుకొని చాలా ఇంపార్టెంట్. అసలు లావణ్య ఉదంతుల్లో మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్, మన ఫోను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్, పెద్ద పాఠం ఇది జనాలందరికీ కూడా. ఎవరన్నా సరే కొత్తగా మన దగ్గరికి వస్తే వాళ్ళకి అందరికీ ఏం చెప్పి బోడాగా అన్ని చెప్పేయడము ఇలాంటివి చేయకూడదు. వీలైనంత వరకు కీప్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ విత్ యూ ఓన్లీ అంతే. అది
నువ్వేదో పూర్వాశ్రమంలో నీకు ఒక 5-6 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాడు, నేను 5-6 మంది తెలియదు లాక్కూడదు చెప్పుకున్నావు అనుకో, అదే చెప్తున్నా. అలా అలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు వెంటనే ఇది చేస్తారు అనమాట. సో ఎనివే అబ్బాయికి పెళ్ళైందని తెలుసు, 9 సంవత్సరాలు అబ్బాయి ఉన్నాడని తెలుసు, ఆయన న్యాయం కావాలంట, అమ్మాయి కంటే డివోర్స్ ఇచ్చేసి అని చేసుకోవాలంటే మంచిగా చెప్తుంటే పాపం ఎందుకు ఇప్పటికి లేట్ ఏం కాదు, అల్లి అమ్మాయి కాళ్ళు పట్టుకోమా, అమ్మాయి పర్సనల్ ఏ తండ్రి ఊరుకుంటాడండి, ఇప్పుడు మీ కూతురి మీకు పెడితే ఎలా ఉండదు అండి. ఒక మాట అండి, మేము మొత్తం కేసుల్లో అత్యధిక బూతు నిన్న కేసు ఇదే. మేము మీడియాలో దాదాపు 2 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాము. బూతులు వినడం ఓకే, కానీ ఆ పిక్చర్స్ అంటే ఫోన్ ఎంతసేపు ఫోన్ నీ ఫోన్ లాక్కోవడం, నీ ఫోన్ లో ఉండేవి తీసుకోవడం, బాడాటిని పెట్టుకుని బ్లాక్ మెయిల్ ప్రతి ఒక్కరిని ఇదే పని చేసింది అమ్మాయి. మీరు గమనించండి, ప్రీతి ఉదయం వచ్చి మనకేం చెప్పారు, ఉదయ్ ఫోన్ గుంజుకొని ఉదయ్ ప్రీతిని బ్లాక్ మెయిల్ చేసింది, చింటూ బ్లాక్మెయిల్, మస్తాన్ ఫోన్ తీసుకొని మస్తాన్ బ్లాక్మెయిల్, ఇలా ఇదే అందరి ఫోన్లు, ఫోన్లో ఉన్న గుట్లు తీసుకోవడం, మిస్ చేయడం. సరే అదే అంటున్నా, ఆయన ఆయన చెప్పినట్టు ఆయన పర్సనల్ లేవో, ఆయనకున్న 20 మందో 30 మందో లేకపోతే ఇద్దరో ఎంతో ఆయన గర్ల్ ఫ్రెండ్ సంబంధించి ఆయన డీటెయిల్స్ ఆయన ఎవరైనా సరే సార్, అది ఎవరు బాధితులు వాళ్ళు వాళ్ళు కేసు పెడితే వేరు, కానీ అదే కదా ఇప్పుడు వాళ్ళు అన్యాయం జరిగిందని వాళ్ళు ముందుకు వచ్చి పెడతారు. కానీ దారుణం ఏంటంటే అవి తీసుకుని వాళ్ళ అమ్మ నాన్నకి పోస్ట్ చేస్తున్నారు. మొన్న కూడా మస్త విషయంలో ఏదో ఆస్ట్రేలియా అమ్మాయి ఫోటోలు వేశారు బయట మీడియాలో, ఆస్ట్రేలియా అమ్మాయి వచ్చి నన్ను మస్తం సాయి మోసం చేశారంటే వ్యాలిడ్ క్వశ్చన్, అది అది ఖచ్చితంగా మీడియాకి అవసరం. ఒక అమ్మాయి వచ్చేసి నన్ను మోసం చేశారంటే అవసరం, అది కానీ ఆ అమ్మాయి స్పందించకుండా మనకే అవసరం. ఇప్పుడు లావణ్య మీడియా ముందుకు రాకుండా ఉంటే లావణ్య విషయం కూడా చర్చకు అనవసరం అంతే. సో వాళ్ళ అమ్మకి తెలుసు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో గోవా పోయి అక్కడ అంటే వాళ్ళ అమ్మకి సంబంధించి 2 కాళ్ళు బయట పెడుతున్నారు మీరు ఇప్పుడు. అది చెప్తే మేము బతికి బయటపడతాం అండి, లేదంటారా మేము యాక్షన్ తీసుకుంటే మాత్రం అందరూ మమ్మల్ని బతకనిస్తుందా, మమ్మల్ని బతకనేదిగా. సో మీరు వచ్చి చెప్తారా అంటే మేము చెప్తే మమ్మల్ని బతకనిస్తుందా, మమ్మల్ని బతకనే సంబంధం మీరు ఎందుకు వచ్చినారని అంటారు. ఇదంతా తల్లిదండ్రులు పిలిపిమని తన్నుడు మంచోడమ్మ పాపం చాలా బంగారం, తరుణ్ కూడా మంచోడమ్మ పాపం తన కెరియర్ అంతా దెబ్బతింటది. ఆల్రెడీ దెబ్బ తినింది అంకుల్, తనకి కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, లంజా కూడా ఎవరు ఎవరు పడతారు. నేనే చూస్తాను కదా వాళ్ళ పేరెంట్స్ కూడా మాలాగానే సైడ్ లేదమ్మ, ఒక చిన్న మాట ఇగో ఈ చేతిలో డబ్బులు నుండి చూస్తున్నా, కోవిడ్ అప్పుడు చిన్న కోవిడ్ కరువు ఉన్నప్పుడు ఇగో క్యాంటీన్ లా చేసి ఇండియన్ ఎయిర్లైన్స్ అని చదివింది, ఇన్ని లక్షలు అసలు మాది ఏం లేదు తెలుసా, ఇప్పుడు కష్టం మీద ఇప్పుడు మేము కష్టం మీద. ఎందుకంటే అమ్మ ఒక మాట చెప్పేది అండి, నాకో తల్లి ఉంది తెలుసు, 30 లక్షలు ఇచ్చుకుంటూ వచ్చాను అంకుల్ తెలియకుండా, గోవాలో ఉందా అంటే అక్కడ ఉన్నది సంగీతం నేర్చుకుంటానా, ఎంత డబ్బు ఖర్చు పెట్టేసిందో. అదేలేండి మీరు రాష్ట్రంలో 20 లక్షలు తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గర కూడా 30 లక్షలు తీసుకుంటాను. మీరు గానీ రాస్తారు వాళ్ళ ఫ్యామిలీ గానీ, అది మీరు వచ్చి అసలు అమ్మాయి రాస్తారు వాళ్ళిద్దరు ఇలాగా అని చెప్తే అయిపోయింది కదా. అమ్మాయి ఏం చెప్తుంది, నా రాస్తా నాకు సంబంధం లేదు, నాకు తమ్ముడు లాంటాడు అన్న లాంటాడు. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే రాజధరునికి ఈవిడికి సంబంధం ఉంది కదా పూర్వంలో, అది వచ్చి మీరు అక్కడ పోలీసుల దగ్గర చెప్పండి, ఈ అమ్మాయి రాజధరుని పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు అని చెప్పి చెప్పండి, అప్పుడు మా వాడు సేఫ్ అయిపోతాడు మస్తాన్ సాయి. ఇప్పుడు ఈ అమ్మాయి మస్తాన్ సాయి కావాలని చెప్పి కేసు పెడుతుంది, తప్పు కదా.
రాజధరునికి వీళ్ళకి ఫస్ట్ నుంచి ఉంది కదా, అది చెప్పండి అంటే షరీఫ్ షరీఫ్ చెప్పమంటున్నాడు. చెప్పమంటే ఈమె చెప్తుంది అక్కడ పోయి రాస్తారు నా అన్నయ్య, రాస్తారు నా తమ్ముడు, ఇలా చెప్తుంది అండి పోలీస్ స్టేషన్ లో. పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు వద్దంటది, రాస్తారుని పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు వద్దంటది, ఆమె వద్దంది. గుర్తు తెచ్చుకోండి ఇక్కడ, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. వాళ్ళ అమ్మ చెప్తున్న మాట ఇది, రాజ్ తరుణ్ కి లావణికి పెళ్లి చేద్దామని చెప్పి పేరెంట్స్ ఎప్పుడైనా అడిగితే పెళ్లి వద్దు అని చెప్పి ఈఎంఐ చెప్పి మస్తాన్ సాయి కావాలని చెప్పి పెళ్లి చేసుకోవాలి మస్తాన్ సాయి అని చెప్పి పెద్ద కేసు పెట్టిన కాల్ వింటున్నారు మీరు. వాళ్ళ సాక్షాత్ అమ్మ నాన్న మాట్లాడుతున్నది. ఇప్పుడు నాకు అంటే ఒకసారి ఆపండి సార్, సహజంగా ఎక్కువ చీప్ విన్ తక్కువ చీప్ అని ఆల్ ఐ వాంట్ హిమ్ టు డై అండ్ తను చనిపోవాలని కోరుకుంటుందండి సాయి. సరే చెప్పండి. ఏంటండి ఇచ్చేవాళ్ళు ఏంటండి సాయి? చచ్చిపోవాలి వాడు, ఒక రకమైన సాడిజం అనమాట. ఎందుకట్ట? ఇప్పుడు సాయి కావాలని కోరుకోవటం ఒక రకం, సాయి ఉండకూడదని కోరుకోవటం రెండు రకం. రెండోది ఏంటి అంటే కేసు పెట్టినప్పుడు వచ్చి లొంగిపోవాలి, లొంగిపోయి అమ్మ నీకు ఏ కావాలంటే చేస్తా అనాలి, లేకపోతే చావాలాడు అదనమాట. సరే ఏదో అడుగుతున్నాను మేము మధ్య డిస్టెన్స్. ఇప్పుడు వాళ్ళే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవహారాన్ని వీడియో తీసుకోవటం తప్పు, దాన్ని ఏమో పెట్టుకొని ఏం చేస్తారు అని చెప్పేసి ప్రచారం అయితే ఉందో అది కరెక్ట్ కాదు అని పాయింట్. అదే ఇప్పుడు నిజానికి ఈవిడ చెప్తున్నట్టుగా 800 వీడియోలు ఉండుంటే ఉండొచ్చు. 800 వీడియోల్లో నాకు తెలిసిన ఏంటంటే ఇద్దరే ఉన్నారు, ఒకళ్ళు ఆ ఫస్ట్ వీళ్ళ మిస్సెస్, ఇంకొకళ్ళు ఏమో ఈయన. సో నిజానికి ఉన్నది 800 ఫోటోలు అయినా కూడా 800 వీడియోస్ అయినా అవి ఇద్దరివే అని చెప్పి తెలుస్తుంది మనకి. అదేంటంటే ఒకళ్ళేమో ఈయన గర్ల్ ఫ్రెండ్, ఇంకొకళ్ళేమో ఈయన విడిపోయిన ఈయన ఎక్స్ వైఫ్. వీళ్ళిద్దరివే ఉన్నాయి, అవి పెట్టుకొని ఇలా ప్రాపగండా చేస్తున్నారు, వాళ్ళవి బయట పెడతా అని చెప్పి అప్పటి నుంచే చేస్తున్న బ్లాక్ మెయిల్. ఇవాళ మనకి టీవీలో ఇచ్చేసి ఇదిగో వీడు ఒక కామందుడు, ఇదిగో వీడు ఇంత చేసేస్తున్నాడు అని చెప్పి తల్లిదండ్రులు పట్టించుకోదు, పాపం ఆయనకు ఉన్నారు వాళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళు ఎందుకు ఆగం చేస్తుంది? వాటితో మళ్ళీ నా కుక్కలు నా కుక్కలు నా కుక్కల ప్రేమ ఇవ్వాలంటది కదా, వాటి వల్ల ఏ ప్రాబ్లం, వాటికి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేపించేసింది వాటికి. ఏది కుక్కలకి? కుక్కలకి. మనుషులకి ఎలాగో రైట్ ఉంటుందో పిల్లలు కానీ రైట్, కుక్కలకి కూడా వాటి జీవితంలో ఇది వ్యాలిడ్ పని నిజానికి చాలా దారుణం కాదు, ఇది జీవ హింస కిందకు వస్తుంది. నిజం నిజం హింస అది. ఇప్పుడు రైట్ ఇదే నిజమైతే, ఒకవేళ ఇదే నిజమైతే జీవ హింస ఉంది. కుక్కలకి ఆపరేషన్ కూడా చేపించేసింది అంట, వాళ్ళకి పిల్లలు పుడితే అంట గొడవ కూడా చేసింది మొత్తం. గుంటూరు సుబానీ హోటల్ షరీఫ్, ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడిన మాటలు మీరు వెండి తెరపై చూశారు. ఇక ఇది కంప్లీట్ కాల్ మీకు ఇస్తాను. మేబీ నేను గమనించనివి మీరు గమనించనివి మన శ్రోతలు గమనించాలి, వాళ్ళు ఇంకా షార్ప్ ఉంటారు, వాళ్ళు కొన్ని పాయింట్స్ కూడా తెలియజేయచ్చు దీంట్లో. సో వినండి చెప్పండి సార్. ఈ మొత్తం ఆడియో మీద మీ కామెంట్స్ మీరు పోస్ట్ చేయండి.